నెక్స్ట్ న్యూస్ ఎక్కడో తయారైన గుట్కా ప్యాకెట్లను గుట్టుగా తీసుకొచ్చి అమ్మడం కష్టమైపోతుందని అనుకుంటునారో ఏమో గుట్కా వ్యాపారులు సొంతంగా తయారు చేసేస్తున్నారు హైదరాబాద్ శివార్లో మూతబడ్డ కోళ్ళ ఫారాలను గుట్కా తయారీ కేంద్రాలుగా మార్చేస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గుట్కా తయారు చేస్తున్న బాగోతం బయటపడింది మూతపడ్డ కోళ్ళ ఫారాలు అక్రమ దందాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి గుట్కాపై నిషేధం విధించినా ఆ వ్యాపారం గుట్టుగా సాగుతూనే ఉంది ఇతర రాష్ట్రాల నుంచి గుట్కా ప్యాకెట్లు దిగుమతి చేసుకుంటున్న లోకల్ వ్యాపారులు స్థానికంగా షాపుల్లోకి సరఫరా చేస్తున్నారు అయితే ఈ అక్రమ రవాణాలో ఎక్కడో చోట పోలీసులకు దొరికితే లక్షల రూపాయల సరుకు లాస్ అవుతుంది అందుకేనేమో ఏకంగా ఇక్కడే గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేశారు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని పహాడీ షరీఫ్లో మూతపడ్డ కోళ్ల ఫారం ఇది ఖాళీగా ఉంచడం ఎందుకని గుట్కా తయారీ కేంద్రంగా మార్చేశారు బేగం బజార్కు చెందిన వ్యాపారి సయ్యద్ ఈ కోళ్ల ఫారం అద్దెకు తీసుకుని ఇక్కడే గుట్కా తయారు చేస్తున్నాడు ఇప్పుడు కాదు గత 4 ఏళ్లుగా ఇక్కడ గుట్కా తయారు చేస్తున్నా ఎప్పటి వరకు పోలీసులకు సమాచారం కూడా అందలేదు మరికొందరితో కలిసి గుట్కా ఫ్యాక్టరీని నడిపిస్తున్నాడు సయ్యద్ పాపం ఎప్పటికైనా పండుతుంది కోళ్ల ఫారంలో గుట్కా తయారీ గురించి పోలీసులకు సమాచారం అందింది రంగంలోకి దిగిన పహాడీ షరీఫ్ పోలీసులు రైడ్స్ చేసి గుట్కా దందాను బయటపెట్టారు భారీగా ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు ఈ ముడిసరుకును మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి తెప్పించారు మావిడిపల్లి విలేజ్ అవుట్స్కట్స్ లో గల పౌల్ట్రీ ఫామ్ సలీము అనే వ్యక్తికి చెందిన ఈ పౌల్ట్రీ ఫామ్ లో ఇది తయారు చేయడానికి 2 డేస్ బ్యాకే తీసుకొచ్చినారు ఈ మిషనరీ రా మెటీరియల్ పక్కా ఇన్ఫర్మేషన్ పై రైడ్ చేయడం జరిగింది ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ తయారయ్యే గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని విచారణలో తేలింది గుట్కాపై నిషేధం విధించిన తర్వాత ఈ వ్యాపారం అక్రమార్కులకు కోట్లు కురిపిస్తోంది ఎన్నాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునేవారు కానీ ఇప్పుడు ఏకంగా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయటం సంచలనంగా మారింది